యామిని మొదట బుల్టన్ హెడ్లైన్స్. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపు. విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు అందజేసిన కలెక్టర్ శ్రీకే శ్లాట్కర్ త్వరలోనే పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడి. రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు. సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా గాంధీ స్మారక మందిరంలో నివాళులు అర్పించిన పలువురు అధికారులు. కృష్ణా జిల్లా విజయవాడలో నేడు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఎంచుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా విశ్వాసం పోలీసులకు ఎల్లప్పుడూ శిరోధార్యమే అని జిల్లా ఎస్పీలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అత్యున్నత స్థాయి నమ్మకం ఉంటుందని, ప్రజల నమ్మకానికి భిన్నంగా వ్యవహరిస్తే తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు తప్పు చేసినా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని, కావున ప్రతి ఒక్కరూ ప్రజలకు మధ్య అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి అమ్మవార్ల దేవస్థానం మహామండపం 6వ అంతస్తు నందు ఆలయ పాలక మండలి సభ్యులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆలయ కార్యదర్శి బ్రహ్మణాంబ చైర్మన్ పైల సోమినాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 26వ తేదీ నుండి జరిగే మహాశివరాత్రి మహోత్సవాల విషయంపై ఈ సమావేశం నిర్వహించబడింది. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే విషయంపై చర్చలు నిర్వహించారు. దుర్గాదేవి నమో గణపతి హావహే గంగ
ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఉత్తరాంధ్ర సీమ ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. రైతులను ప్రభుత్వాన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మోసం చేస్తుందని దళారులు మిల్లర్లే కొంటున్నారని అన్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ను రద్దు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా శ్రీకాకుళం జిల్లా వలసలైతే వర్ణనాతీతం, దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పొలాలుండి ఎకరో రెండు ఎకరాల పొలాలుండి ఇతర రాష్ట్రాలకి ఢిల్లీ దాకా ఛత్తీస్గఢ్ దాకా జగదల్పూర్ దాకా రాయ్పూర్ బిలాయ్ ఇలాగ అనేక రకాల ప్రాంతాలు ఇక్కడి నుంచి విజయవాడ రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోవడానికి కారణమైనటువంటి అంశం నీటి వనరుల్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేయడం మూలంగా నీళ్లున్నటువంటి ప్రాంతాల్లో పోలవరం గురించే మాట్లాడతారు. అక్కడ అనాదిగా గోదావరి బ్యారేజ్ ఉంది, కృష్ణ బ్యారేజ్ ఉంది, కానీ వాళ్ళ గురించి పట్టించుకున్నట్లుగా పోలవరం పోలవరం సోమవారం పోలవరం సోమవారం అంటారు తప్ప ఇక్కడున్న వంశధారిని బుధవారం అనేవాళ్ళు లేరు, ఇక్కడున్న తోటపల్లిని శుక్రవారం అనేవాళ్ళు లేరు, బావుదా గురించి మాట్లాడేవాళ్ళు లేరు, మహేంద్ర తనయ్య గురించి మాట్లాడేవాళ్ళు లేరు, మడ్డు వలస గురించి మాట్లాడేవాళ్ళు లేరు, నారాయణపురం గురించి నారాయణపురం అధునీకరణ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అట్లానే పలాసలో ఈ మధ్యకాలంలో ఒక 4 కోట్లు పెడితే పలాసలో చిన్న చిన్న ప్రాజెక్టులు 3-4 ఉన్నాయి. ఒక 15,000 ఎకరాలు పండుద్ది అంటున్నారు. 15,000 ఎకరాలు పంటను కానీ మీరు క్యాలిక్యులేట్ చేస్తే పెట్టిన పెట్టుబడి 2 పంటలకు వచ్చేస్తుంది. పెట్టిన పెట్టుబడి 2 పంటల్లో వచ్చేస్తుంది. 4 కోట్లు పెడితే 15,000 ఎకరాలు పండితే 2 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడే కాదు ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో నికర ఆదాయం వస్తుంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుని? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు రాయలసీమ ప్రాజెక్టుని? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్న. ఇవి నిజంగా అనాదిగా ఉన్న సమస్యలు. ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనుకుంది. ఈ సమస్య మీద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయదలుచుకుంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. బీసీలకు మొదటి నుంచి అండదండగా ఉంటున్నది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కల్పించామని కళ్ళకొల్లి మాటలు చెబుతున్న మంత్రి వేణుపై రెడ్డి సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో విమర్శించారు. స్వాతంత్రం తరువాత బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి బీసీలను అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అనవసర పదవులను సృష్టించుకొని వైసీపీ కార్యకర్తలకు ప్రజాధనం అంతా దోచిపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి వేణు కళ్ళు తెరిచి చూడాలని, బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు. 139 బీసీ కులాలకి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం. ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే 1982లో తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి అధికారంలో చేపట్టిన తర్వాత ఈ బీసీలకు గుర్తింపు వచ్చింది అనేది నగ్న సత్యం. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఓటు వేసే యంత్రాలుగా, అధికారంలోకి వచ్చిన తర్వాత బర్రెలు ఇస్తాం గొర్రెలు ఇస్తాం పనిముట్లు ఇస్తామని సరిపెట్టే రోజులు బీసీలకి. కానీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా,
ఈ స్థానిక సంస్థల్లో బీసీలు వచ్చేలా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నక్కిన సత్యం. ఈనాడు బీసీలకి 56 కార్పొరేషన్ ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. ఈ మంత్రి గారు కూడా చెప్తారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, నేను బీసీ శాఖ మంత్రిని 56 కార్పొరేషన్లు ఇచ్చామని నేను అడుగుతున్నా సూటిగా. మీ కార్పొరేషన్లు ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి నా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ వర్గాలకు సంబంధించి ఏమైనా ఉపయోగ కార్యక్రమాలు చేశారా అని బీసీ శాఖ మంత్రి గారిని నిలదీసి నేను సూటిగా నేను అడుగుతూ ఉన్నాను. ఒక కార్పొరేషన్ మీరు ఇచ్చారంటే వాస్తవంగా పరిశీలిస్తే మీ పార్టీ కార్యకర్తలకి ఒక పదవి ఇచ్చే చైర్మన్ అయితే ఒక వేతనం, అలాగే కార్ ఎలవెన్స్, ఎటెండర్ ఎలవెన్స్ అని 130,000 రూపాయలుగా ఒక్కొక్క చైర్మన్కి ప్రజాధనాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. మీ కార్యకర్తలకి డైరెక్టర్లు అయితే ఒక 15,000 వాళ్ళకి ఇస్తున్నారు. ఇలాగా కోట్లాది రూపాయలు మీ కార్యకర్తలను పదవుల్లో నియమించి వారికి జీతభత్యాల కింద ఇస్తున్నారే తప్ప ఏ కార్పొరేషన్ ద్వారా. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దూర ప్రాంతాల నుండి కాలినడకన వస్తున్న భక్తులకు సుప్రభాత సేవ అనంతరం దర్శనానికి అనుమతినిచ్చారు. అనంతరం ప్రసాద వితరణ, భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో సత్యనారాయణరాజు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆశా వర్కర్ల గౌరవ వేతనం 15,000 పెంచాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నందు అధికారికి వినతి పత్రం అందజేశారు. గత 2.5 సంవత్సరాల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు 300 రెట్లు పెరిగాయని, ప్రభుత్వం చెల్లిస్తున్న 10,000 వేతనంలో నెలకు 3,000 రూపాయలు డ్యూటీ సమయంలో ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. కోవిడ్ ప్రత్యేక అలవెన్స్లు కూడా రాష్ట్రంలో చెల్లించడం లేదని, కోవిడ్ డ్యూటీలు ప్రారంభం నాటి నుండి 24 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని అన్నారు. ఆశాలకు సంబంధం లేని టెక్నికల్ వర్క్స్, కోవిడ్ టెస్టులు చేయటం, వ్యాక్సిన్ వేయటం, ఎస్సీడీసీ సర్వేలు చేయించడం లాంటి పనులు ఆశాలతో చేయిస్తున్నారని, హెల్త్ సిబ్బంది చేయాల్సిన ఎన్సీడీసీ సర్వే ఆశాలతో చేయించడం వలన తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా ఆన్లైన్ పని వలన సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని వాపోయారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మీరు 3,000 మంది మా ఆశలు ఉన్నారు, 2,800 3,000 మంది మా ఏ నెంబర్ 1,000 మంది ఉన్నారు, సూపర్వైజర్స్ ఉంటారు, అక్కడక్కడ వ్యక్తులను బట్టి ఉంటుంది. కానీ మన వ్యవస్థలో మనం అంతా రిప్లై ఏదైనా ఉంటే, మా ప్రాబ్లం స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఏదైనా ఉందంటే మనం మాట్లాడుకుందాం. నేను కూడా వాళ్ళతో మాట్లాడుతాను, మనం గ్రీవెన్సెస్ రెక్టిఫై చేసుకుందాం. పాజిటివ్ గా ప్రోగ్రామ్ వెళ్ళిపోయినప్పుడు మనం అంతా పాజిటివ్ ఉంది కాబట్టి జిల్లాలో వాళ్ళకి కంటిన్యూ చేస్తాం. మేము పాజిటివ్ గా ఉన్నాం సార్, మా వాళ్ళు మేము చేయొద్దని చెప్పట్లేదు. జిల్లాలో ఉన్న ఆశా వర్కర్ సమస్యల మీద మెమరాండం ఇవ్వాలని చెప్పి డిఎంఎన్ఎస్ఓ గారి దగ్గరికి వచ్చాము. ఆశాల చేత ఈరోజు ఎన్సీడీసీడీ సర్వే అని చెప్పి రాత్రి 9:30 వరకు కూడా వీళ్ళ చేత పనిచేస్తున్నారు. యాక్చువల్గా వీళ్ళ పని కాదు, అది ఏఎన్ఎంఎల్ పని అయినా సరే ఆశా వర్కర్లందరి చేత పని ఆరంభించి రాత్రిపూట కూడా చేస్తున్నారు. దానివల్ల ఇళ్లలో కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అదే వివరించాము మన డిఎంఎన్ఎస్ఓ గారికి. ఆయన ఏమన్నారంటే ఆ సమస్య మేము పరిష్కారం చేస్తామని చెప్పారు. అదే కాదు, ఈ రోజున ఆశా వర్కర్లకు పనిభారం పెరిగింది కాబట్టి, పని ఒత్తిడి పెరిగింది కాబట్టి 15,000 జీతం ఇవ్వాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నాము.
అలాగే ఈ రోజున సెలవులు లేవు వీళ్ళకి. ప్రభుత్వ సెలవులన్నీ కూడా ఆశా వర్కర్లకు వర్తింపు చేయాలని కోరుతున్నాం. రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వాలని, అలాగే ఆశా వర్కర్ చనిపోతే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్స్తో కూడి వినపత్రం ఇచ్చాం. ఈ సమస్యలు ఇక్కడ పరిష్కారం చేశారా సరే, లేదంటే 22వ తారీఖున పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర మేము ఉంచుమిస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తీర్చడానికి అవసరమైన సమగ్ర సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వందన కార్యాలయం వద్ద వివిధ కళాశాలలో డిగ్రీ పీజీ చదువుతున్న విభిన్న ప్రతిభావంతులు 19 మందికి సంయుక్త కలెక్టర్ ల్యాప్టాప్లు అందజేశారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ వారు చదువుతున్న కళాశాల తదితర వివరాలపై ఆరా తీశారు. ల్యాప్టాప్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటిఐ నుండి పీజీ వరకు చదువుకున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు కావాలంటే సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయంలో ఆన్లైన్లో గాని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రకారము ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని సుమారుగా 12 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి, బాగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత ల్యాప్టాప్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్లు వాళ్ళని ఉపయోగించుకుని ప్రత్యేకంగా వాళ్ళు చక్కగా చదువుకుంటారని, అదేవిధంగా యూట్యూబ్ల ద్వారా గానీ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి సపరేట్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు లెసన్స్ నేర్చుకోవడము, తద్వారా వాళ్ళ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడానికి చాలా చక్కగా ఇటువంటి మంచి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ ల్యాప్టాప్లు తీసుకువెళ్లారో, ఈ ల్యాప్టాప్ తీసుకెళ్లిన వాళ్ళు తప్పనిసరిగా వారికి సంబంధించినటువంటి విద్యాకు పరంగానే ఉపయోగించుకోవాలి తప్ప మిగతా ఎటువంటి పరంగా కూడా ఉపయోగించడం లేదని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగింది. మరి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ వారికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా అడిగి తెలుసుకున్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాప్టాప్లు చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకున్నారు. ఇంతవరకు మన ఏడీ డిఫరెంట్ ఏబుల్ ద్వారా 62 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం డిఆర్ గోయింకా మహిళా కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కళాశాల యాజమాన్యం సహకరించాలని, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కోరారు. స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాశాల జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత జేఏసీ చైర్మన్ ముచ్చాల శిరీషతో కలిసి మహిళా కళాశాల సందర్శించి కళాశాల కరెస్పాండెంట్ శుంకుపల్లి రామకృష్ణతో ఫోన్ మాట్లాడారు. కళాశాల ప్రస్తుత పరిస్థితిని ప్రిన్సిపల్ గణపతి ఆయనకు వివరించారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన కళాశాలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సూర్యచంద్రరావు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా దాతల సహకారంతో మరి మహిళా కళాశాలను ఏర్పాటు చేసి 1979లో ఎయిడెడ్ కళాశాలగా దీన్ని రూపాంతరం చెందించడం జరిగింది. ఈ కాలేజీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి మహిళా కళాశాలగా ప్రాచుర్యాన్ని పొందింది. మరి ఈ కళాశాలలో చదివిన ఎంతోమంది మహిళలు ఈరోజు దేశ విదేశాల్లో ఈ రాష్ట్రంలో కానీ స్థిరపడి మరి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మరి 1979 నుంచి ఏడీఆర్ నడుస్తున్నటువంటి కళాశాల మరి రాను మరి అధ్యాపకులు రిటైర్ అవడంతో GO 35 ప్రభుత్వం తీసుకొచ్చి ఎయిడెడ్ కళాశాలలో ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఈ కళాశాల నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. 7 ఎకరాల విస్తీర్ణంలో మరి భవనాలతో ఉన్నటువంటి కళాశాలని ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి పాలసీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షను 7 కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆస్తులతో సహా అప్పగించినట్లయితే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము నిర్వహిస్తామనేటువంటి జీవో ఇవ్వడం జరిగింది. 2వ ఆప్షన్గా ఎవరైతే ఆ కళాశాలని స్వతంత్రంగా మేము నడుపుకుంటాం ప్రైవేటుగా, మేము స్టాఫ్ను మాత్రం అప్పగిస్తాం ఉన్నవాళ్ళు స్టాఫ్ను అప్పగించండి అని చెప్పేసి ఆప్షన్ ఇస్తే మరి ఈ కళాశాల ఏదైతే యాజమాన్యం ఉందో ఆ కమిటీ కేవలం స్టాఫ్ను మాత్రమే ఇస్తామని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ని ఒక నాన్ టీచింగ్ని మాత్రం హ్యాండ్ ఓవర్ చేసి ఈ కళాశాలను నడుపుకునేటువంటి ఆలోచన చేయడం సరైనది కాదు. మరి ఇప్పుడు ఈ కళాశాలను వీళ్ళు నడపలేక తీసుకెళ్లి బీవీకేకి అప్పచెప్పడం కూడా సరైనది సమంజసమైంది కాదు. మరి బీవీకే యాజమాన్యంలో దీన్ని నడపడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది కాబట్టి ప్రభుత్వం అవకాశాన్ని వినియోగించుకుని ఇప్పటికైనా సరే ఈ యాజమాన్యం కళాశాల యాజమాన్యం ఈ కళాశాలని ప్రభుత్వం నిర్వహించే దానికోసం హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దీనికోసం ఈ జిల్లా కలెక్టర్ గారిని అలాగే విద్యాశాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేసి ఈ కళాశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దానికోసం ఏదైతే ఈ యొక్క జేఏసీ ద్వారా పోరాట కమిటీ పనిచేస్తూ ఉందో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ పూర్వ విద్యార్థుల సంఘం కానీ అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి చైర్మన్ సెక్రటరీస్ కానీ
వీళ్ళ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తప్పనిసరిగా ఈ కళాశాల ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే వరకు మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రస్తుత కరస్పాండెంట్గా ఉన్నటువంటి రామకృష్ణ గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఉదారంగా ముందుకొచ్చి ఈ పుర ప్రముఖుల యొక్క ఆలోచన ప్రకారం, జేఏసి ఆలోచన ప్రకారం స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికే శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే దానికి వారు కూడా కట్టుబడి ఉన్నారు. ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్య రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి, నీటి పారుదల సలహా మండలి సమావేశాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. పంట రకాల ఎంపిక వంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. అక్కడ తయారు చేయడం జరిగింది. ఇందులో మెయిన్ గా ఏంటంటే గైడ్ లైన్స్ అండ్ డిఫరెంట్ స్కీమ్స్ కి సంబంధించి అక్కడ సింపుల్ గా లింక్ ఇచ్చాము. ఎవరు కూడా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. సో ప్రతి రైతు కూడా అన్ని స్కీమ్స్ ని యాక్సెస్ చేసుకోవడం అనేది ఒక ముఖ్య ఫీచర్ అండి ఇందులో. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వాళ్ళకి ఏ స్కీమ్ కావాలి ఏమిటి అనేది కూడా వాళ్ళ యొక్క పేరు కానీ మినిమం డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, విలేజ్, మండల్, ఎక్స్టెంట్, ఏ క్రాప్, ఏ స్కీమ్, అక్కడ స్కీమ్స్ అన్ని కూడా మనం డ్రాప్ డౌన్ బాక్స్ లో కనిపిస్తాయి. ఇలా డ్రాప్ డౌన్ బాక్స్ లో అన్ని మనకి స్కీమ్స్ వస్తాయి సార్. ఇక్కడ ఇది విఏఏవిహెచ్ఎల్ లో వాళ్ళకి ఇచ్చిన డాష్ బోర్డ్ అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చాం సార్. నెక్స్ట్ హెచ్ఓఏడిహెచ్ అండ్ డిడిహెచ్ లాగిన్ లో కూడా, వాటర్ లాగిన్ లో కూడా సపోజ్ మేము ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవరన్నా రైతు ఇంట్రెస్ట్ చూపిస్తే అక్కడికక్కడ మేము చేసుకోవచ్చు. ఆ రైతు తనంతట తాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ విఏఏవిహెచ్ఎల్. విశాఖ జిల్లా సబ్బవరం మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ బి రమేష్ నాయుడు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల దరఖాస్తులు ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, ఈఓపిఆర్డి మహేష్, ఎల్ఆర్బిఏపిఓ శ్రీనివాస్, వెలుగు ఏపీఎం రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుసా, ఆ టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి వీల్లేదండి. 3-5 కంపల్సరీ ఉండాల్సిందే. జీవో ఉందా లేదా అంటే మీ గ్రామంలో ఉన్న జనాలందరికీ కూడా మీరు అందుబాటులో ఉండాలి. 3-5 సెక్రటరీతో సైతం, విఆర్తో సైతం అందుబాటులో ఉండాలి. ఫలానా ఎవరో రమేష్ నాయుడు వచ్చాడు, గ్రీవెన్స్ చూడాలని వచ్చాడు, వాళ్ళతోనే విలేజ్ సెక్రటేరియట్కి ఫేస్ ఎవరు తీసుకుంది, ఎవరు పంచాయత్ సెక్రటరీ డిస్కస్ ఎలా తీసుకోవాలి, మర్యాద పూర్వకంగా వాళ్ళని కన్విన్స్ చేసి మర్యాద పూర్వకంగా తీసుకోవాలి. అని మీటింగ్కి వచ్చే ముందు ఎక్సైజ్ వచ్చానండి. ఓ మనం రాసేసుకుంటే కాదు, ఎందుకంటే ఇస్తానో మాకు మీటింగ్ మొన్న 9 గంటల నుంచి స్పందన కోసం మన ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళని మర్యాద పూర్వకంగా కూర్చోబెట్టి అప్లికేషన్ తీసుకోవాలి. రైట్, తీసుకున్న తర్వాత అది మన సచివాలయం సంబంధించిందా, మనవాడా కాదా అన్నది అసెప్టెన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిటిషన్ చేసుకోవాలి. ఇంకా టోటల్ ఎంటర్ చేస్తాం, మనం ఎంటర్ చేసుకోవచ్చు, బయట నుంచే వస్తున్నాం. వచ్చిన తర్వాత చేయాలి ఫస్ట్ పని ఏంటి, పంచాయత్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కూర్చొని ఇది మన పరిధిలోకి వస్తుందా లేదా అని చెప్పేసి ఇమీడియట్గా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. స్టేక్ హోల్డర్స్ అంటే మనకి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన, ఎవరైతే సార్ అక్కడ ఇంకా రావట్లేదు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చారో అక్కడ ఆ వాస్తవ పరిస్థితి అంతా కూడా మనం ఫీల్డ్ ఎగ్రిమెంట్ చేసుకోవాలి. ఫీల్డ్ ఎగ్రిమెంట్ చేసుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకోవాలి, అప్పుడు రావాలి. చర్మ
చర్మ సంబంధిత ట్రైకాలజీ చికిత్సలు, ఫేషియల్, విలాసవంతమైన పెడిక్యూర్, కేశాలంకరణ వంటి అనేక రకాల సదుపాయాలు హివాగా బ్యూటీ సెలూన్ అందిస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హరిత పేర్కొన్నారు. సంపత్ వినాయక గుడి రోడ్ జీఆర్ఎస్ ప్యారడైస్ వాల్తేరా ప్లాంట్స్ వద్ద గల హివాగా బ్యూటీ సెలూన్ ను శనివారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం, మనసుకు నచ్చే చక్కని పరిసరాలతో కూడిన పర్యావరణంలో తమ సేవలు అందిస్తున్నామని అన్నారు. అవాంఛిత రోమాల తొలగింపునకు శాశ్వత పరిష్కారం తమ వద్ద అందుబాటులో ఉందని అన్నారు. అన్ని సెలూన్ సర్వీసులు స్త్రీలు పురుషుల కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయాలు 500 రూపాయల నుండి ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. First, I would like to thank all the Vizag teams for giving us a fantastic support all the 3 years. After 3 years, malli renovate chesamu. Endukante inka best ambience, inka best services ivvalani. Complete luxury mode ippudu. Second and third floors ippudu hivaga undi. Second floor is completely renovated with an open, beautiful, luxurious salon. And the third floor contains of complete makeup studio, make facials, advanced skin treatments with advanced machinery use chestunnamu. And our USP is permanent unwanted hair removal. With a combination of laser and IB probing, 100% removal and అది మీకు. అండ్ వీ హ్యావ్ డెర్మా ట్రీట్మెంట్స్, ఇన్ హౌస్ డాక్టర్ ఉంటారు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ క్లినిక్ అండ్ లావిష్ బ్యూటీ సెలూన్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద వైజాగ్ పీపుల్ టు గివ్ అస్ ద సేమ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని యూనిటీ టీవీఎస్ బైక్ సీఈఓ సంతోష్ నూతనంగా ఎంఎస్ రాజ్ కుమార్ ప్రారంభించిన షోరూంను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నుంచి మారేడుపల్లి వరకు ప్రమాదాలు బారిన పడకుండా వాహనదారులకు వాహనాలపై వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అతి ముఖ్యంగా వాహనాలను నడిపేవారు హెల్మెట్ మరియు కాళ్లకు సేఫ్టీ గాటలను తప్పక పాటించాలని సూచించారు. సీఈఓతో పాటు పలువురు రైడర్స్ మార్గ మధ్యలో కలిసి మారేడుమల్లి వరకు అవగాహన కల్పించుకుంటూ వెళ్లారు. కార్యక్రమంలో 50 మంది రైడర్స్ పాల్గొన్నారు. రేపు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతాము. మధ్యలో ఉన్నటువంటి ఈ షోరూంలో, గోగవరం షోరూంలో ఆగి షోరూం నుంచి మళ్ళీ మారేడుమల్లి బయలుదేరుతున్నాము. ఈ ఏఓజీ అనేది అపాచీ ఓనర్స్ గ్రూప్. అపాచీ తీసుకున్నటువంటి కస్టమర్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిది ఈ గ్రూప్ క్రియేట్ చేస్తూ, ఈ గ్రూప్ నుంచి ఎవ్రీ మంత్ ఒక రైడ్ లాగా 2 మంత్స్కి ఒకసారి లాంగ్ డ్రైవ్ పెడుతూ, నైట్ స్టే పెడుతూ టీవీఎస్ వాళ్ళు ఇలాంటి రైడ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వీటన్నిటినీ మేము ఎవ్రీ క్వార్టర్ లాంగ్ డ్రైవ్ వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ యూనిటీ టీవీఎస్ అండ్ థ్యాంక్ యూ టీవీఎస్ గ్రూప్, ఏఓజీ గ్రూప్ క్రియేట్ చేసి మాకు ఈ పర్సనల్ టైంని అందరూ కొత్త కొత్త ఫ్రెండ్స్తోని డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ కస్టమర్స్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళందరితోని పరిచయాలు పెంచుతూ అందరితోని ఒక రైడ్, అన్నోన్ పర్సన్స్ ఎవరు ఎప్పుడు ఎక్కడ బైక్ కొనుక్కున్నారో తెలీదు, కానీ ఈ రైడ్లో మాత్రం అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఎంజాయ్ చేస్తూ ఇలాంటి రైడ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ యూనిటీ టీవీఎస్ అండ్ థ్యాంక్ యూ టీవీఎస్ గ్రూప్ అండ్ ఏఓజీ గ్రూప్ని క్రియేట్ చేసేసి ఇది చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి రైడ్స్ ఇంకా బాగా చేయాలని టీవీఎస్ గ్రూప్ని మరి యూనిటీ టీవీఎస్ని కోరుకుంటూ, రాజమండ్రి ఈస్ట్ గోదావరి అందాలను ఎంజాయ్ చేయడానికి మా కస్టమర్లకు ఇంకా మాకు బాగా ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ టీవీఎస్, థ్యాంక్ యూ యూనిటీ టీవీఎస్. ఈ రైడ్స్ ద్వారా పబ్లిక్కి మేము మెసేజ్ ఏం పాస్ చేస్తున్నామంటే సేఫ్టీ ఫీచర్ ఇంపార్టెంట్. సేఫ్టీ ఫీచర్లో మీరు అందరు చూస్తున్నారు కంపల్సరీ మేము హెల్మెట్ అండ్ దాంతోపాటు హ్యాండ్ గ్లౌజెస్ కాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీగా పెట్టుకొని మరీ రైడ్కి వెళ్తూ ఉంటాము. ఎవరం కూడా హెల్మెట్ యూజ్ చేయకుండా. హైందవ జాగృతికి, భారతీయులు హిందూ సంరక్షణకి ఎంతో కృషి చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ మందిరం, భారత స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి వనంలో కొలుగుతీరిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి కార్యక్రమం శనివారం చేశారని వివరించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక యుద్ధాలు చేసి హిందూ సామ్రాట్గా పేరు తెచ్చుకున్న మహావీరుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ధైర్యానికి, దయా, సుపరిపాలనకు శివాజీ ప్రతీక అని పేర్కొన్నారు. నేటి యువత ఆయన జీవిత చరిత్ర చదివి భారతదేశ అభ్యున్నతికి, హిందుత్వ ఐక్యతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం, ప్రజల కోసం ఏదైతే పని చేశారు ఇప్పుడు కూడా చిరస్మరణీయంగా మొత్తం మహారాష్ట్రలో, దేశమంతాలో కూడా ఉంటుంది. 400 ఇయర్స్ దాదాపు ఇప్పుడు అయిపోతున్నాయి, 392 ఇయర్స్ ఇప్పుడు కూడా అందరూ చిరస్మరణీయంగా స్మరిస్తున్నారంటే
ఆ గొప్పతనం మనం తెలుసుకోవాలి. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మన దీనికి మిస్ అయ్యారు సార్ మీరు. ఓకే సార్ సార్ అయ్యా ఇంకా మన వాళ్ళు అయ్యా నాయక ఓకే సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపు. విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్టాప్లు అందజేసిన కలెక్టర్ శ్రీకే స్లాట్కర్ త్వరలోనే పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడి. రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు. సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం. ఛత్రపతి శివాజీ 392వ జయంతి సందర్భంగా గాంధీ స్మారక మందిరంలో నివాళులు అర్పించిన పలువురు అధికారులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.